కాంపిటేటివ్ యాక్స్పీరియన్స్కు గుడ్ ఈవినింగ్ అండి ఏదైతే కరెంట్ అఫేర్సు కరెంట్ అఫైర్స్లో భాగంగా మనం ఈరోజుకు సంబంధించినటువంటి విషయాలు చూద్దాం ఇటు ప్రాంతీయ తెలంగాణలో ఇటీవల తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్గా నియమించబడిన వారు ఎవరు కింది వారిలో ఆప్షన్ చూద్దామండి వాకిటి సునీత లక్ష్మారెడ్డి బి కటారి రేవతిరావు సి కల్వకుంట్ల కవిత డి గొంగడి సునీత మనకు దీనికి సంబంధించినటువంటి అంశం ఈ విధంగా ఉంది తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్గా ఎవరు నియమించబడ్డారనే విషయాలు చూద్దాం తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్గా వాకిటి సునీత లక్ష్మారెడ్డి నియమిస్తున్నట్టు మనకు రాష్ట్ర ప్రభుత్వం డిసెంబర్ ఇరవై ఏడు రెండు వేల ఇరవైన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నియమించడం జరిగింది తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ వాకిటి సునీత లక్ష్మారెడ్డి తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్తో పాటు మనకు మరో ఆరుగురు కమిషన్ సభ్యులను కూడా నియమించడం జరిగింది చైర్మన్ వాకిటి సునీత లక్ష్మారెడ్డి ఈ మెదక్ జిల్లా వాసి అదేవిధంగా సభ్యులు షహినా అఫ్రోజ్ కుమ్రా ఈశ్వరీభాయ్ కొమ్ము ఉమాదేవి యాదవ్ గద్దల పద్మ సుందం లక్ష్మి కటారి రేవతి రావు ప్రభుత్వ పద ప్రభుత్వ తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ మనకు వీరిని నియమిస్తున్నట్టు ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది అదేవిధంగా మహిళా కమిషన్ చైర్పర్సను సభ్యులు ఎప్పుడైతే నియమించబడ్డ కాంచెల్లి మనకు ఐదు సంవత్సరాలు వీరి పదవిలో కొనసాగడం జరుగుతుంది ఇదండి తెలంగాణకు సంబంధించినటువంటి తెలంగాణ మహిళా కమిషన్ చైర్పర్సన్గా ఎవరు రీసెంట్గా నియమించబడరంటే మనకు వాకటి సునీత లక్ష్మారెడ్డిగా చెప్పొచ్చు